हेलो एवरीवन, इवाल मनम ब्रेड हलवा एला प्रिपेर चेयालो चूद्दाम। इलांटि डेलीशियस फुड्स टेस्ट चेयडानिकि इब्बंदि पडुतुन्नारा? वेट गेन डयटिंग अंटू कंट्रोल लो उंटुन्नारा? डोंट वरी, पीडियोमीटर ऐप डाउनलोड चेसुकोंडि। वाक नाउ एंड लीव 100 इयर्स। జస్ట్ మీరు సైన్ అప్ అయ్యి మీ డీటెయిల్స్ ప్లేస్ చేస్తే మీకు ఒక గోల్ అనేది సెట్ అయింది। మీరు వాక్ చేసేటప్పుడు జస్ట్ మీరు ఫోన్ హ్యాండిల్ చేస్తూ వాక్ చేస్తే సరిపోద్ది। ఇక్కడ చూడండి, స్టెప్ సైజ్, సెట్ వెయిట్, సెట్ వెయిట్, సెట్ హైట్ అలా ఉన్నాయి కదా, జస్ట్ వాటిని మీరు యాడ్ చేస్తే సరిపోద్ది। దీంట్లో చాలా ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూసేద్దాం। ట్రిప్, ఐ కేర్, ఐ కేర్లో స్టార్ట్ బ్లింకింగ్ అండ్ బ్రీతింగ్, ఐ మూవ్, జిగ్ జాగ్, ఇలా చాలా ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి। లీఫ్ వాక్, స్టార్ ఇన్ ద స్కై, మసాజ్, కౌంటింగ్, కన్వెన్షన్, కన్వర్జన్ అండ్ డైవర్జ్। సో డోంట్ కంట్రోల్ యువర్ లైఫ్ వితౌట్ టేస్టింగ్ అండ్ సో ఇప్పుడు మనం బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్స్, మిల్క్, వాటర్, షుగర్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ। ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మనం ఘీ అనేది వేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం దీంట్లో వేయించుకోవాలి। టేస్ట్ని బట్టి మీరు ఘీ అన్నా యూజ్ చేయొచ్చు ఆర్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు। వీటిని గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి। చూడండి, గోల్డిష్ కలర్ వచ్చేసింది కదా, అలా మిగిలినవి కూడా వేయించాలి। ఆల్మోస్ట్ కంప్లీటెడ్। నెక్స్ట్ మనం 1 కప్ ఆఫ్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్తో షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి। మీరు ఒకవేళ 2 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్తో షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను। షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయితే సరిపోద్ది। ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ని ఘీలో వేయించుకుందాం। డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి అండ్ మనకి షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయింది। ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని ఈ షుగర్ సిరప్లో వేయాలి। ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తం షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకునేంత వరకు ఉంచాలి। చూడండి, ఇక్కడ పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంది। ఇప్పుడు మనం బాయిల్డ్ మిల్క్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి। అండ్ ఇది కూడా పూర్తిగా అబ్జార్బ్ అయిపోవాలి। ఇప్పుడు ఇంకొంచెం ఫ్లేవర్ అండ్ స్మెల్ కోసం ఇంకొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను। ఇంకొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద అలాగే ఉంచాలి। నెక్స్ట్ ఇలాచీ పౌడర్ని నేను స్ప్రింకిల్ చేస్తున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా। ఇక్కడ పూర్తిగా మనకి అన్ని అబ్జార్బ్ అయిపోయినాయి అండ్ గోల్డిష్ కలర్లో కూడా చేంజ్ అయింది కదా। ఎంతో టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా ఇస్ రెడీ। సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। ఇలాంటి టేస్టీ ఫుడ్స్ మరిన్ని మీకు రావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్। థ్యాంక్ యూ।